స్ గుంటూరు కార మూవీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే బేపత్సమైనటువంటి నెగిటివ్ టాప్ ని సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే సో మనకు తెలియదు ఏంటంటే మూవీ కలెక్షన్ అనమాట ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇవాళ వచ్చిన కలెక్షన్ల ప్రకారం సినిమా నలభై ఆరు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందంటే అంటే సినిమా వసూలు చేసిందే ముప్పై కోట్లు మట్టికి కానీ గుంటూరు కారం అఫీషియల్ పోస్టర్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే తొంభై నాలుగు కోట్లు సినిమాకు రావడం జరిగింది అనేటటువంటి అఫీషియల్ పోస్టర్ను అయితే వాళ్ళు వేయడం జరిగింది నేను అదే ఇందాక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టినా అనమాట కింద ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేక్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ రెండు వందల కోట్లు కూడా వేసుకోవచ్చు ఇంకేముంది ఈ బుకింగ్స్ లేనటువంటి గుంటూరు కారంకే తొంభై కోట్లు వచ్చినప్పుడు బేభచ్చంగా బుకింగ్ ఉంది బేభచ్చంగా పాజిటివ్ వచ్చినటువంటి హనుమాన్ సినిమాకి రెండు వందల కోట్లు వేసినా తప్పలేదు ఈ విధంగా ఎందుకు బాబు గారు ఫేక్ కలెక్షన్ చూపిస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు అది కాక స్పైడర్ సినిమా దగ్గర నుండి మహేష్ బాబు గారు ఫేక్ కలక్షన్ వేసుకుంటారని చెప్పి బాగా కింద అయితే కామెంట్ లో వినపడుతున్నాయి అనమాట ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం నిజానికి వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ వేసారా రియల్ కలెక్షన్ వేసారా అనేటటువంటిది మీకు కలెక్షన్స్ గురించి తెలియాలంటే ముందు బుకింగ్స్ గురించి తెలియాలన్నమాట సినిమా ఫస్ట్ డే లో చూసుకున్నట్లయితే మాక్సిమం ఒక్కొక్క టికెట్ మూడు వేలకి అమ్మారు నాలుగు వేలు కూడా అమ్మారు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే బెనిఫిట్ వేరే వేరే సంధ్యా థియేటర్ల దగ్గర కమ్మారు నాకు తెలిసి అక్కడే దాదాపు లక్షల కలెక్షన్స్ అయితే ఉంటే అది కాక యునైటెడ్ లో ఉండొచ్చు ఆంధ్రలో ఉండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కూడా బేబంగా ఉంది కాబట్టి సినిమాకి వేరే లెవెల్ కలెక్షన్లు అయితే పట్టే వచ్చినటువంటి న్యూస్ ప్రకారం వచ్చినటువంటి కలెక్షన్ అయినా క్లారిటీగా మాట్లాడుకుంటే సినిమా ఎట్టలేదన్న యాభై కోట్లు అయితే ఈజీగా వసూలు చేస్తారు ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అన్నట్టు తొంభై ఐదు కోట్లు వసూలు చేసింది అంటున్నా చూసారు అందులో అయితే నిజం లేదు దీని అయితే జెన్యున్ గా ఒప్పుకోవాలి కోర్స్ చాలా మంది ఇప్పుడు నన్ను కామెంట్ బాక్స్ లో తిడతారనమాట అవి ఫేక్ కలెక్షన్స్ కాబో అవి ఒరిజినల్ కలెక్షన్స్ ప్రభాస్ కలెక్షన్లప్పుడు నువ్వు ఫేక్ కదన్నావు ఇప్పుడు ఎందుకు ఫేక్ అన్నావు అని చెప్పి మాట్లాడతారన్నమాట ప్రభాస్ కలెక్షన్ లప్పుడు నిజంగానే నేను కూడా అప్పుడు ఫేక్ చెప్పలేదు ఇప్పుడు కూడా ఫేక్ చెప్పట్లేదు నిజానికి సినిమాకి అయితే తొంభై ఐదు కోట్లు వచ్చాయనేటటువంటి మాటలు అయితే నిజం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి అండ్ వీళ్ళు రెండు రోజులు కలక్షన్లు వేశాను అని అనుకుందా రెండు రోజులకు గాను సినిమా డెబ్బై కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసేటటువంటి ఛాన్స్ లేదు అదే కాక సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి రెండు వందల కోట్లు సినిమా బ్రేక్ ఈవెన్ వచ్చేసే ఈజీగా మూడు వందల కోట్లు అయితే వసూలు చేయాలి మరి వసూలు చేస్తుందా చేదా అనేటటువంటిది వచ్చే చూడాలి అండ్ సినిమాకి హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ ఉంది దీనికల కారణాలు ఏంటి అని అంటే డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఎక్కువగా కొనుక్కోవడం జరిగింది వీళ్ళు ఎక్కువగా కొనుక్కున్నప్పుడు సినిమాకి ఎక్కువ థియేటర్లు కావాలి ఎక్కువ థియేటర్లు ఉన్నప్పుడు ఎక్కువ కలెక్షన్లు అయితే రావాలి అందుకే సినిమా బడ్జెట్ కన్నా సినిమా పెట్టుబడి కన్నా బ్రేక్ ఈవెన్ అయితే చాలా అంటే చాలా దూరంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఎనీవే రేపు కల్లా అయితే సినిమా ఈజీగా వంద కోట్లు వసూలు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మనం దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి ముఖ్యంగా ఇంకో విషయం నేనేం మాట్లాడాలంటే హనుమాన్ మూవీ గురించి నిజంగా మా సుందర్ మ్యాక్స్ థియేటర్ ఉందన్నమాట ఖమ్మంలోనే మౌనం పడ్డ థియేటర్ గా దాన్ని చూస్తాం మేము ఆ సినీ థియేటర్ లో సినిమా నేను లాస్ట్ టైం త్రిపుల మూవీ చూసిన అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ థియేటర్ లో కనీసం ఒక్క సినిమా కూడా నేను చూడలేదు కానీ ఇప్పుడు ఆ ని హనుమాన్ మూవీకి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ థియేటర్ లో ఓరి నాయనో జనవు కలకల ఆడిపోతుంది గాంధీ చౌక్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దట్ ఈస్ పవర్ ఆఫ్ స్టోరీ లైన్ కంటెంట్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఇక రేపే మాపో ఉన్న థియేటర్లు అన్నింటిలో హనుమాన్ చుట్టుకోబోయ్ అని చెప్పనుకుంటున్నాను ఇప్పుడు వచ్చినటువంటి సాయంత్రం మూవీ కూడా కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇది అండ్ రేపు వచ్చేటటువంటి నా సామరంగా కొద్దిగా మేనేజ్ చేసుకోగలిగితే హనుమాన్ మూవీదే హవాయి దీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా గ్రేట్ ప్రశాంత్ వర్మ గారు మిమ్మల్ని చాలా తక్కువ నుంచి వేసా వన్ మధ్యన ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ అవతార్ రేంజ్ లో నేను సినిమా తీస్తారా బా అన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు నేను కూడా కొద్దిగా ఓవర్ అనుకున్నా కానీ జస్ట్ యాభై కోట్ల బడ్జెట్ తోనే ఈ రేంజ్ లోను విఎఫ్ఎక్స్ ఈ రేంజ్ లోను గ్రాఫిక్స్ దింపిందంటే ఆయన చేతులు కానీ ఒక ఐదు వందల కోట్లు పెడితే నిజంగా అవతార అమ్మ ముగులు అని సినిమా తీస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ చూపించేటటువంటి విధానమైన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ వాటర్ ఎఫెక్ట్స్ అయినా నిజంగా లొకేషన్లో వేరే రియల్ లొకేషన్ చూస్తున్నటువంటి ఫీలింగ్ రియల్ హనుమాన్ విగ్రహం చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగింది గ్రేట్ అబ్బా నీకు కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ అవసరం లేదని చెప్తే వర్మగారు మళ్ళీ ప్రూవ్ చేశారు వెళ్ళి చూడడం వల్ల చూసేటటువంటి ప్రయత్నం చేయండి హనుమాన్ మూవీ మింగుదామని వచ్చి మింగించుకోవడం ఇదేమని చెప్పి నాకే అనిపించింది అది గుంటూరు కారం కలెక్షన్ల గురించి అయినా హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో తిరిగారు షేర్ చేయండి ఇవన్నీ మాత్రం బాయ్ బాయ్ ఉంటా నమస్కారం